తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో సోమవారం ఎమ్మెల్యే జ్యోతల నెహ్రు పలు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రంపయారపాలెం గ్రామం నుండి తిరుమలాయపాలెం గ్రామం వరకు నిర్మించబోయే బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. తిరుమలాయపాలెం రంపయారపాలెం పెంటపల్లి వీరలంకపల్లి గ్రామంలో చర్చలకు శంకుస్థాపన చేసి సిమెంట్ రోడ్లకు ప్రారంభించారు. ఎదురుప్రాగ గ్రామంలో బీసీ సామాజిక భవనం సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీడీసీ పాలు బోసిరాజు, టీడీపీ మండల అధ్యక్షుడు దొడ్డ విజయ్, పల్లిపల్లి సత్యనారాయణ, పురంశెట్టి మురళి, గల్లా రాము ఆయా గ్రామాల నాయకులు, తహసీల్దార్ పీవీ రామకృష్ణ, ఎంపీడీఓ నాతి బుజ్జి పాల్గొన్నారు. యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలుపుతూ పెంటపల్లి యాదవ్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు మేకపిల్లను బహుకరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మన గ్రామ క్రీడాపతికి విజ్ఞప్తి, ఇంకా కొన్ని సెకండ్లో మన ప్రియతమ ఎమ్మెల్యే అదే తీయండి వెళ్ళి విషయం గతంలో ఎవరన్నా నిధులు ఇస్తే ఆ పని అవడానికి దాదాపు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పట్టే పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజున ఏదైతే శంకుస్థాపన చేశారో అది కూడా మన జడ్పీడీసీ గారిని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆయన కూడా వెరీ గుడ్. భరత్ గారు భరత్ గారు రండి మేకపల్లి సరిగ్గా పడతలేదు. కొద్ది ముందు రమ్మని కొద్ది ముందు రమ్మ ఒకసారి ఒకసారి విజయ్ అనురాగాలతో అపూర్వమైనటువంటి ఆదరణ ఇస్తూ ప్రతి ఎన్నికల్లోనూ కూడా 90% ఓట్లు నాకే ఇచ్చి నన్ను బలపరిచి నన్ను ఇంతవాడు చేసినటువంటి మీ అందరికీ కూడా సోదరిమణికి సోదరులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ కార్యక్రమాలు చేసామంటే ఇది నా నైతిక బాధ్యత. ఎందుకంటే మీరు ఇచ్చేటటువంటి ఆదరణకు ఫలితంగా మీరెంతో నమ్మకంతో నన్ను
ఇన్ని పర్యాయాలు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. పదవి ఉన్నా లేకపోయినా నాతోటే మీరంతా నా అడుగులు అడిగేసి నడిచారు. ఖచ్చితంగా ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత అన్నది కల్పించుకోవాల్సినటువంటి బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా నా మీద ఉంది. అందులో భాగంగానే ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది చాలా తక్కువ, మీరు ఇచ్చినటువంటిది చాలా ఎక్కువ. ఇంకా మీరు రుణం తీర్చుకోవాలనుకుంటే ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనటువంటి పరిస్థితి. ఇంకా ఈ గ్రామానికి కావలసినటువంటి ఏ అవసరమైనా సరే అందివ్వడానికి మాత్రం నేను సజ్జంతగా ఉంటాను. ఇప్పుడు ఓసీ కమ్యూనిటీ కావాలని చెప్పేసి నన్ను అడిగారు, తక్షణమే దాన్ని శాంక్షన్ ఇచ్చి మీకు నిర్మాణం చేసేటటువంటి బాధ్యతలు నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా మరి మనవి చేసుకుంటూ, అలాగే డ్రైన్స్ గురించి అడిగారు. డ్రైన్స్ కూడా తొందరలోనే మనం మళ్ళీ నిధులు తెచ్చుకుని పూర్తి చేసుకుందామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. దేవదత్తులందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాత్రిని వేసిన వాడు ఎవడు? దేవుని యొక్క మాటలను దీవించినగాక చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన ఆయన కొందనాలు. మరి సమయంగా నాయకులను మంత్రివర్యులు అందరూ దీవించండి. దేవ యొక్క పార్టీని కొన్ని బలపరిచి ఇంకొన్ని అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించిన వరకు ఈ ప్రభుత్వాన్ని ఇంకొన్ని ముందుకు నడిపించి బలపరిచి మహిమ పొందమని, మరి ముఖ్యంగా ఇంకో నాయన తన మీ యొక్క దాసులు ప్రభు, ఇంకో నాయన ఎమ్మెల్యే గారి కొందనాలు చెల్లిస్తూ వార్చి ఈ చక్కటి దేవుని యొక్క మందిరం కొరకు వారు మన గ్రామానికి ఇచ్చిన యొక్క ప్రోత్సాహాన్ని బట్టి మన గ్రామం తరఫున, నియోజకవర్గం తరఫున మొట్టమొదటిగా వారికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటామండి. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో నిన్ను నమ్మం బాబు మరియు రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమాలు జిల్లా అధికార ప్రతినిధి పోలనాటి బాబ్చి నాయకత్వంలో బళ్ళె మురళి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థి విఆర్ ఎలిజా, జిల్లా పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు వందనపు సాయి బాలపద్మ, నియోజకవర్గ మహిళా విభాగం సాయిల జ్యోతి, గొప్పల సచ్చివేణి, మండల బూత్ కమిటీ మేనేజర్ మల్లెడ్డి బాబి, మండల రైతు విభాగం అధ్యక్షులు కొయ్యా రాజారెడ్డి, మండల బీసీసీఎల్ అధ్యక్షులు గురిజాల పార్థసారథి, కేవీఎస్ పసుపులెడ్డి నాగార్జున, మారుమాది రామారావు, సురవరపు రాంబాబు, జిల్లా పార్లమెంట్ సంయుక్త కార్యదర్శి కొయ్యా లీలాధారెడ్డి, రాజులపాటి అన్నవరం, కసర సోమిరెడ్డి, పోలనాటి సత్యబాబు, బొంతు నవీన్, పొల్నాటి శ్రీను, బలే చంద్రరావు, గురునాథరెడ్డి, యేసుపాదం, నొలకాని సూర్యచంద్రం, చనమల రాజేష్, గణేష్, కిషోర్, మరియమ్మ, శంకర నాగదేవి, చనమల సునీత, బోను రాధిక మరియు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. Vamos, vamos.
నిలవచ్చే అనంతపురం జిల్లా కమ్మదూరు మండలంలో గత రాత్రి వర్షం పడడంతో కొంటలు వంకలు వాగులు పొంగి పొరలుతున్నాయి. మండలంలో మంచి వర్షం పడినట్లు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ అకాల వర్షం కారణంగా పంట నష్టం కూడా జరిగిందని రైతులు వాపోతున్నారు. వైఎస్ఆర్సిపి కర్నూలు ఎంపీ అభ్యర్థి బివై రామయ్య సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఆయన సొంతం. వివాదరహితమైన వ్యక్తిత్వం ఆయనకి పెట్టని ఆభరణం. దూరదృష్టి, ప్రజల గురించి ఆలోచించే తత్వం రెండు ఆయన సొంతం. అందుకే దాదాపు 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఏ నాడు రోడ్డును పడింది లేదు. విజయాలు వచ్చినప్పుడు పొంగిపోయింది లేదు, ఓటమి ఎదురైనప్పుడు పొంగిపోయింది కూడా లేదు. జయాపజయాలను సమానంగా తీసుకుని ముందుకు నడిచిన నాయకుడిగా అందరి అభిమానాన్ని చూరగొన్నారు. ఆయనే కర్నూలు జిల్లాకు చెందిన బివై రామయ్య. కొన్నేళ్లుగా వైసీపీ కర్నూలు ఎంపీ అభ్యర్థిపై సోషల్ మీడియాలో హల్చల్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సందేహాలకు వైఎస్ఆర్సిపి చెక్ పెట్టేసింది. పార్టీలోకి ఎవరో వస్తారంటూ కొన్నేళ్లుగా జరుగుతున్న చర్చల్లో వాస్తవం లేదని బట్టబయలైంది. ఇటీవలే వైఎస్ఆర్సిపి అధిష్టానం నుంచి బివై రామయ్యకు స్పష్టమైన సంకేతాలు వచ్చినట్టు విశ్వసనీయత వర్గాల సమాచారం. దీంతో రామయ్య అభిమానులు సంబరాలు జరుపుకుంటుండడం విశేషం. ఏ పార్టీలో అయినా సరే సిట్టింగుకు కాకుండా కొత్త అభ్యర్థిని రంగంలో దింపాలనుకుంటే వీలైనంత ముందుగానే ఆ అభ్యర్థికి పార్టీ సిద్ధం కావాలని ఆదేశిస్తుంది. దానివల్ల అభ్యర్థి తక్కువ సమయంలో సిద్ధం కావడం కష్టం కనుక ముందుగానే తెలియజేయడంతో పార్టీ బలోపేతంలో నిమగ్నమవుతారు. అందుకే కర్నూలు ఎంపీ విషయం కూడా అలాగే జరిగింది. 7.5 క్రితమే ఆయనకు పార్లమెంటు బాధ్యతలు అప్పగించడం, తాజాగా ఇప్పుడు ఎన్నికలు సిద్ధం కావాలని రామయ్యకు ఆదేశించడం బట్టి చూస్తుంటే ఆయనకే టికెట్ ఫైనల్ అయినట్లు స్పష్టంగా తెలుస్తుంది. బీసీలలో మంచి పట్టు ఉండి వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన రామయ్యను ఎంపిక చేయడానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఈయన గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి ఉండగా వైఎస్ కుటుంబం మీద అభిమానంతో ఆ అవకాశాన్ని త్యాగం చేశారు. దీంతో రామయ్యకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆయనకు మంచి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని అనుకున్నప్పటికీ వైఎస్ అకాల మరణంతో అది కూడా చేజారిపోయింది. తర్వాత రామయ్య కాంగ్రెస్ పార్టీ డిసిసి కావడం, తర్వాత ఏపీ విభజనతో కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు ఆగ్రహంగా ఉండడం, కాంగ్రెస్ నాయకులు అందరూ వలసపాట పట్టడం, పార్టీని కాపాడాలనే ఉద్దేశంతో రామయ్య పార్టీ ఓడకుండా ఉండి నంద్యాల ఎంపీగా పోటీ చేయడం, ఇలా చకచక అన్నీ జరిగిపోయాయి. తర్వాత కర్నూలు జిల్లా నుంచి మొదలై రాష్ట్ర వ్యాప్తంగా 23 మంది,
ఒక్క కర్నూలు జిల్లా నుంచే 5 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంపింగ్ జరిగినప్పుడు రామయ్య కాంగ్రెస్ పార్టీని విడి వైఎస్ఆర్సీపీలో చేరి జిల్లాలో ఒక అరుదైన నాయకుడిగా ముద్ర వేయించుకున్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉండి మృదు స్వభావి అయిన రామయ్యను తొలుత వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ నియమించింది. అప్పుడు ప్రభుత్వ వైఫల్యాల మీద, ప్రజా సమస్యల మీద ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక కుదుపు కుదిపారు. ఆ వెంటనే రామయ్యను ఎంపీ చేయాలనే ఉద్దేశంతో కర్నూలు పార్లమెంటు ఇన్ఛార్జిగా నియమించారు. తాజాగా వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావాలని ఆదేశించారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో జేఎఫ్ఓ పిసి సభ నిర్వహించారు. చాలా సంతోషం. కాకపోతే ఏంటంటే మనమడంతో నేను నిన్న చెప్పిన దానిలో ఏ ఒక్కటైనా కొత్త సబ్జెక్టు ఉందా? ఆయన విడుదల చేసిన 2014 మేనిఫెస్టో ఇది. దరిదాపుగా బీసీలకు 106 రకాల హామీలు ఇచ్చినాడు. 100 అవి కూడా ఒకసారి మీకు ఫోటోస్ చూపిస్తా, పోదు చూడండి. హ్యాండ్షేక్ ఎక్కడంటే పోదు చంద్రబాబు నాయుడు లేక మింగుడు పడక ఈరోజు తప్పుడు ఆరోపణలు చేసి మా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను దొంగల కొనుక్కొని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మూత పడబోతుందని నువ్వు తెలియజేస్తే ఈరోజు నీ పార్టీలో. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో 3000 మంది పోలీసుల పహారాతో ఉద్రిక్తంగా ఉంది. కిర్లంపూడి మండల కేంద్రంలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చెలో కత్తిపూడి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ నెల 31వ తారీఖున కత్తిపూడిలో జరిగే కాపు జేఏసీ మీటింగ్ ఏర్పాటు చేయనున్న కారణంగా భారీ సంఖ్యలో పోలీసులు బలగాలను మోహరించి కిర్లంపూడి గ్రామాన్ని 4 వైపుల నుండి నిర్బంధించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా జిల్లా యంత్రాంగం పోలీసు బలగాలను పటిష్టం చేస్తున్నాయి. సోమవారం ఉదయానికి కిర్లంపూడి సత్యజీవ కళ్యాణ మండపానికి భారీ సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. అక్కడ నుండి కిర్లంపూడికి వచ్చే అన్ని మార్గాల దగ్గర పోలీసు పికెట్లను ఏర్పాటు చేస్తున్నారు. పెద్దాపురం డిఎస్పీ సిహెచ్ రామారావు, జగ్గంపేట తుని సిఐలు వై రాంబాబు, వై శ్రీనివాసరావులు, స్థానిక ఎస్ఐ జి నరేష్లతో పాటు పలువురు ఎస్ఐలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అలాగే ముద్రవాడ పద్మనాభం నివాసం ఎదురుగా 3 సిసి కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతర సమాచారం సేకరిస్తున్నారు. కిర్లంపూడిలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలు చేరుకోవడంతో ఏ క్షణానికి ఏం జరుగుతుందోనని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని రాక్ సిరామిక్స్ వద్ద మంగళవారం కాకినాడ రూరల్ కరప మండలాల నుంచి పోలవరం సందర్శనకు వెళ్లే 25 బస్సులకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు, విద్యార్థులు, మహిళలు, ఉపాధ్యాయులు, కార్మికులు యాత్రకు వెళుతున్నారని, కేంద్రం మెండు చేయి చూపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు మార్గాల్లో నిధులు సేకరించి పోలవరం పూర్తి చేస్తున్నారని, మే నెలాఖరుకు గ్రావిటీ ద్వారా పోలవరం నీళ్లు ఇవ్వడం ఖాయమని అన్నారు. ఇప్పటి వరకు రూరల్ నియోజకవర్గ పరిధిలో 75 బస్సుల్లో సందర్శకులను పంపామని, ఈ సందర్శనకి అన్ని పార్టీలకు చెందిన వారు వచ్చి ప్రాజెక్టు నిర్మాణం చూసి మద్దతు తెలుపుతున్నారన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న అసత్యారోపణలు ఈ ప్రాజెక్టు చూసిన వారు గ్రహిస్తున్నారని, రూరల్ నియోజకవర్గాన్ని టీడీపీకి కంచుకోటగా మార్చుతున్నామన్నారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ యంద్రపాలెం ఎస్ఐ విజయ్ శంకర్ ప్రజలకు మాదక ద్రవ్యాల వలన వచ్చే నష్టాలు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కాకినాడ యంద్రపాలెం బంధువులు గల స్వామినగర్లో ఈ మధ్యన పెరిగిపోతున్న మాదక ద్రవ్యాల వినియోగం గురించి, ప్రజలకు వాటి వల్ల వచ్చే నష్టాల గురించి, వాటి వల్ల పిల్లల భవిష్యత్తు ఎలా చెడిపోతుందో, ఈ మాదక ద్రవ్యాలు వినియోగించడం వలన జీవితాలు వ్యర్థం అయిపోతాయని ఆయన ప్రజలకు వివరించారు. అలాగే ఈ మాదక ద్రవ్యాలు ఎవరు కొనుగోలు చేసినా వినియోగించినా చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఇటువంటి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందజేయవలసిందిగా కోరారు. మాదక ద్రవ్యాల బారి నుండి యువతను కాపాడుకుందాం, ఇది మన ఊరు మన బాధ్యత అని నినాదాలు చేస్తూ యంద్రపాల నుండి కాకినాడ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రండమ్మా రండి, ఈ కార్యక్రమాలని చెప్తా ఉండండి. మంచి ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా ఉండదు, మీది పేరు కానీ లేకపోతే ఇంకోటి కానీ బయటికి ఏమి ఎవరికి చెప్పడం జరగదు. అది ఓకేనా? ఎవరు చెప్తారని కూడా ఉండదు, బాగుండదు. కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మత్తు పదార్థాల మీద యువత చెడిపోతుందనే ఉద్దేశంతో ఇక్కడ వీరందరికీ అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మత్తు పదార్థాల వల్ల పిల్లల భవిష్యత్తు కానీ వాళ్ళ భవిష్యత్తు నిరర్థకంగా ఉంటుంది, ప్రశ్నార్థంగా జరుగుతుంది. కాబట్టి అటువంటి మత్తు పదార్థాలను ఎవరైనా అందించినా ఇచ్చినా రవాణా చేసినా వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఏమైనా ఉంటే మీకు ప్రజలకి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా బాగా స్పందించారు దీని మీదట. వాళ్ళు ఇమీడియట్గా స్పందించి ఏమైనా ఉంటే ఇమీడియట్గా ఇస్తామని చెప్పారు మాకు. అదేవిధంగా మేము కూడా టీంను ఫామ్ చేసి భక్తులు తిప్పడం జరుగుతుంది. ఎటువంటి వాళ్ళైనా వాళ్ళకి శిక్షార్హులు, శిక్షించడం జరుగుతుంది చట్ట ప్రకారం వాళ్ళని. ఇక్కడ ఎవరు రామ్మ మా ఇది ఇస్తాం చెంది చీడి ఏరియాలో ఒకటి. ఈ గంజాయి వల్ల మన భవిష్యత్తే కాకుండా మన పిల్లల భవిష్యత్తు, దేశ భవిష్యత్తు మొత్తం పాడైపోతూ ఉంటుంది. ఒక్కడ చెడిపోతే మొత్తం అందరూ చెడగొట్టేస్తారు. దానివల్ల మనమే దాన్ని నిరోధించాలి. మీరే మాకు ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తూ ఉంటే వాళ్ళ గురించి సమాచారం ఇలా పట్టుకొస్తున్నారండి, ఇలా చేస్తున్నారు, పలానా ఏరియాలో ఇలా జరుగుతుందని చెప్పేసి మీరు మాకు తెలియజేస్తే మేము ఇమీడియట్గా తిరుగుతున్నాం, తిప్పుతున్నాం. వాళ్ళంతా ఎప్పుడైనా దోషం అప్పుడు చట్టం ముందు వచ్చారంటే వాళ్ళు ఎంత ఎటువంటి వాళ్ళైనా కఠినంగా శిక్షణ పెడతారు వాళ్ళు. అందు గురించి మీరు ఏంటంటే మీ పిల్లల్ని అటువంటి వైపు వెళ్ళనివ్వద్దు. వెళ్ళే వాళ్ళు ఎవరు ఉంటే మనకి సమాచారం ఇవ్వండి. నా ఫోన్ నెంబర్ తీసుకుని ఇప్పుడు ఏదైనా ఎక్కడ గొడవలు జరుగుతున్నా ఏదో అక్కడ నైట్ వచ్చిందా అదేనా ఏదైనా నా ఫోన్ నెంబర్ తీసుకుని నాకు చెప్తూ ఉండండి. ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలనే చెప్తూ ఉండండి. మంచి ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా ఉండదు, మీది పేరు కానీ లేకపోతే ఇంకోటి కానీ బయటికి ఏమి అవ్వండినారా. గంజా కానీ డ్రగ్స్ కానీ బ్రౌన్ షుగర్ అంటారు, అది ఇంజెక్షన్లు కానీ ఎటువంటి సమాచారం ఉన్నా దీని గురించి ఇమీడియట్ గా ఇవ్వండి. మీ భవిష్యత్తు కాదు, అందరి భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంటుంది. పిల్లలే మన పక్కింటి వాడు లేకపోతే వేరే ఇదిలో పేటలో అంటే కుదరదు, మనకు చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. వాడి వల్ల ఇంకొకరిని చెడగొట్టేస్తాడు, మన వీధిలో వచ్చి ఇంకొకరిని చెడగొట్టేస్తాడు, అలా అలాగే అయిపోతూ ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తు నిరంతరంగా అయిపోతుంది. ఏదమ్మా మొత్తం ఏడుగురి మీద కేసులు నమోదు చేశాం, మొత్తం అందరూ అక్కడికి ఉన్నారు, మందు జనస్థానంలో ఉన్నారు. తర్వాత చెప్పేదండి, నిన్న కూడా మందు తాగి అక్కడ ఉంటే చీడికి దగ్గర సైలెంట్ కూడా ఉండే రండమ్మా రండి వచ్చే ఓకే సరేనమ్మా.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో అంగన్వాడీ సెంటర్ల ద్వారా గర్భిణీలకు, బాలింతలకు మరియు అంగన్వాడీ సెంటర్లలో చదివే పిల్లలకు ఉచిత ఆకుకూరల పంపిణీ కార్యక్రమం జరిగింది. వివరాల్లోకి వెళితే నిరుపయోగంగా ఉన్నటువంటి పంచాయతీ స్థలాల్లో ఎన్ఆర్ఈజిఎస్ పథకం ద్వారా ఆకుకూరలను పండించి మండలంలో ఉన్నటువంటి 11 గ్రామాల అంగన్వాడీ కార్యకర్తల ద్వారా ఆయా గ్రామాలలో ఉన్నటువంటి బాలింతలకు, గర్భిణీలకు ఉచితంగా ఆకుకూరలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొప్పవరం గ్రామ మాజీ సర్పంచ్ కర్రి వెంకటరామారెడ్డి, పంచాయతీ కార్యదర్శి తాడి చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమం అనపర్తి మండలంలోనే మరోసారిగా కొప్పవరం గ్రామంలో జరిగిందని వారు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల కిటికీలు విరగొట్టి మంటల్లో కాల్చేశారు. అనపర్తి ఎంఆర్ఓ గౌరీనాయుడు ఘటనా స్థలాన్ని వచ్చి పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆదినారాయణ మాట్లాడుతూ, ఉదయం స్కూలు తెరిచే సమయానికి కిటికీలు లేకపోవడం గమనించి విద్యార్థులు చెప్పారని, అయితే చుట్టుపక్కల పరిశీలించగా పాఠశాల ఆవరణలో కిటికీలు కాల్చేసి ఉన్నట్లు ఉందని వెంటనే పోలీస్ స్టేషన్కి సమాచారం అందించామని అన్నారు. గ్రామ మాజీ సర్పంచ్ మరియు మాజీ ఉప సర్పంచ్ మాట్లాడుతూ, ఘటనకి కారణం అయిన వారు ఎవరైనా సరే చట్టపరంగా చర్యలు తీసుకుని దేవాలయం లాంటి స్కూల్ని కాపాడి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఎంఆర్ఓ మాట్లాడుతూ, సంఘటన జరగడానికి కారణం అయిన వారిపై ఫిర్యాదు చేస్తామని తెలియజేశారు. ఈరోజు ఉదయం అనపర్తి మండలం గుత్కులూరు గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలో, హై స్కూల్లో కొందరు దుండగులు రాత్రి అక్కడ తాగి తందనాలాడి హై స్కూల్ తాలూకు గది కిటికీలు బలవంతంగా బోల్ట్లు తీసి బద్దలగొట్టి బయటకు తెచ్చి చెడు కాసుకున్నట్టుగా తెలిసింది. జిల్లా కలెక్టర్ వారి కార్యాలయానికి వారి వాట్సాప్కి ఈ స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరో మెసేజ్ పెట్టారు. వారి దగ్గర నుంచి నాకు సమాచారం వచ్చి నన్ను ఆర్డీఓ గారిని, డిఈఓ గారిని, సిఇఓ జడ్పీ గారిని వీళ్ళందరినీ కూడా వచ్చి సందర్శించి ఏమీ యాక్షన్ తీసుకోమని జిల్లా కలెక్టర్ గారు ఆర్డర్ వేశారు. మేము కార్యాలయంలోనే యాక్షన్ పనిలో ఉండి మేము ప్రజెక్ట్ నుంచి చూసేటప్పటికి ఇదంతా వాస్తవమేమి తెలిసింది. అవన్నీ చూసాం. అక్కడ హెడ్ మాస్టర్ని, పిల్లలు కొంతమందిని, మిగతా స్టాఫ్ని, స్థానికంగా ఉన్నటువంటి యువజనుల్ని మేము విచారణ చేసినప్పుడు, గతంలో కూడా కొంతమంది ఇలాగే చేసినప్పుడు పోలీసు వారికి వ్రాతపూర్వకంగా హెడ్ మాస్టర్ ఫిర్యాదు చేయడం, పోలీసు వారు కొంత అదుపు చేయడం ఇవన్నీ జరిగి ఈ మధ్యకాలంలో మళ్ళీ వెచ్చి పెరిగి దానికి శిఖరాయమానంగా చాలా దారుణంగా ఒక శాడిస్ట్ చేసినట్టుగా తలుపులు తీసుకుని అక్కడ మంట పెట్టి చేశారు. అయితే ఆ పక్క హై స్కూల్కి 3 పక్కల గోడ ఉన్నప్పటికీ కూడా ఓ పక్క గోడ లేదు, ఆ గోడ కూడా శాంక్షన్ అయింది. ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు ఏమంటున్నారు అంటే, అక్కడ నైట్ వాచ్మెన్ పోస్టు చాలా కాలంగా ఖాళీగా ఉంది, అది లేకపోవడం ఒకటి, పిల్లలు ఆడుకుంటారు అనే ఉద్దేశంతో తక్కువ తాళాలు వేయకుండా వదిలేయడం హెడ్ మాస్టర్ అక్కడ చేస్తున్నారు. ఎందుకంటే ఎదిగిన పిల్లలు కొంత క్రికెట్ ఆడుకోవడం, వాలీబాల్ ఆడుకోవడం చేయడం ముందు కూడా నేను ఆలోచించాను. వారి కోసం వదిలేస్తే వీళ్ళు దాన్ని దురన్యాయంగా వేరే పనికి, దుర్మార్గానికి ఉపయోగించుకున్నారు.
నేను ఎస్ఐ గారితో కూడా మాట్లాడాను. స్థానిక శాసనసభ్యులు శ్రీ నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా ఈ విషయం తెలిసి వారికి మాకు ఫోన్ చేశారు. కఠిన చర్యలు తీసుకుందాం, వెంటనే వదిలిపెట్టద్దు, వారిని ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకోమని వారు కూడా ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశించారు. ఎస్ఐ గారు కూడా నేను మాట్లాడాను ఈ విషయంలో. కఠిన చర్యలు ఇంకొకటి ఎవడు కూడా ఇలా దుర్మార్గానికి సాహసించకుండా కఠిన చర్యలు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇకపై ఆ స్కూల్ తాళాలు హెడ్ మాస్టర్ దగ్గర ఉండేలాగా, ఎవరో లోపలికి ప్రవేశించి ఉండేలాగా, అలాగే డిఈఓ గారిని, సిఈఓ జడ్పీ గారిని కూడా మేము ఆ వైట్ నైట్ వాచ్మెన్ పోస్టు పూర్తి చేసేలాంటి కూడా మేము రికమెండ్ చేసి వారికి తెలియపరుస్తాం. నాకు ఇవి ఒకటే కాదు కదా, అప్పుడే రుచులు ఎవరి సార్ ఇప్పుడు ఇక్కడ వచ్చినాయి నేను, అప్పుడప్పుడు ఫోన్ మీద ఫోన్ వస్తున్నాను, 197 ఎడితే ఇక్కడ రామ్మా ఇక్కడ నిలబడండి, ఇక్కడ నిలబడి రా బాబా అని చెప్పను భయ్య, ఇంకెవరా ఈ వాళ్ళకి ఎవరో మీరే ఇద్దరు నొక్క నిలబడి తప్పే ఉంది చెప్పండి వాళ్ళకి అమ్మాయి వాళ్ళకి అమ్మాయి చెప్పండి నా పేరు శ్రీ సారాయణ రెడ్డి, పుత్తుకులు జన్పీ హై స్కూల్లో గేటెడ్ టీచర్గా పనిచేస్తున్నానండి. ఇటీవల కాలంలో పాఠశాల గ్రౌండ్లో కొంతమంది ఆగతాయిలు వచ్చి డ్రింక్ చేస్తుంటే ఎస్ఐ గారికి లెటర్ పెట్టడం జరిగిందండి. లెటర్ పెట్టినప్పుడు ఆయన వారి యొక్క సిబ్బందిని పంపించి ఇక్కడ దానికి సంబంధించిన యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఆ ప్రకారంగా ఇంతవరకు కూడా ఏ రకమైనటువంటి సమస్యలు రాలేదండి. అయితే ఈరోజు ఉదయం మేము పాఠశాల వచ్చి రాగానే ఇక్కడ వాతావరణం చూసేసరికి విద్యార్థులు చూసి చెప్పడం జరిగిందండి, కిటికీ డోర్లు లాక్ పెడిపోయారండి ఎవరని చెప్పేసి అంటే తక్షణమే అక్కడ చూడటం జరిగిందండి. చూస్తే అక్కడ కిటికీ డోర్లు లేవు. సరౌండింగ్ ప్రాంతంలో ఎక్కడైనా ఉన్నాయేమో అని చెప్పేసి తనిఖీ చేసినప్పుడు ఇక్కడ మా గ్రౌండ్ ఆవరణలో అంటే పౌర విద్యార్థులు కొన్నటువంటి ఆట స్థలంలో దూరంగా కొంతమంది వ్యక్తులు ఎవరో మొత్తం మీద అక్కడ వాటిని ఆ డోర్ల్ని దహనం చేయడం జరిగిందండి. దహనం చేసిన వెంటనే విద్యా కమిటీ వారికి తెలియపరచడం జరిగింది, అలాగే ఊళ్ళో ఉన్న గ్రామ పెద్దలకి ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేయడం జరిగిందండి. తక్షణమే వారిలో కొంతమంది అందుబాటులో ఉన్నటువంటి వారు ఇక్కడికి వచ్చి విషయాన్ని తెలుసుకోవడం జరిగిందండి. ఇప్పుడు వారి సమక్షంలో ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో, విద్యా కమిటీ సమక్షంలో ఇప్పుడు మీటింగ్ పెట్టదలుచున్నామండి. మీటింగ్ పెట్టి తదుపరి చర్యని ఏం చేయాలనేటువంటిది చేయాలని చెప్పేసి నిర్ణయం చేసుకున్నామండి. ఎస్ఐ గారు కూడా వెంటనే వారికి ఫోన్ చేసి లెటర్ కూడా పంపిస్తాం సార్ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఈసారి వాస్తవం జరిగింది ఇది. ఓకే సార్, వారి యొక్క సిబ్బంది పంపించి ఇక్కడ వారు యాక్షన్ తీసుకోవడం జరిగిందండి. యాక్షన్ తీసుకున్న తర్వాత ఏ రకమైనటువంటి సమస్య లేవండి ఇంతవరకు కూడా. అయితే ఈ వేళ ఉదయం జరిగింది ఏంటంటే మేము స్కూల్కి వచ్చేలాగానే
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం మార్టేరులో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వారసత్వాల్లో భాగంగా రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన పరిశ్రమల శాఖ మంత్రి పితాని సత్యనారాయణ సకుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. తదుపరి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. స్వామివారి యొక్క పూజలకు పంచగ్రామ ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరిష్యమాణ ఆచార్య ముఖే శుద్ధ్యర్థం వృత్త్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ స్వస్తి పుణ్యాః వాచనం కరిష్యమాణః. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం పట్టిసిమ్మ గ్రామంలో సోమవారం ప్రమాదవశాత్తు ఆటో వెనకడోరు ఓడి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం పోలవరం మండలం శ్రీవాక గ్రామానికి చెందిన కొండ శ్రీరాములు, టూరిజం బోర్డులలో డాన్సర్గా పనిచేసే తణుకు మండలం ఏలుపూడి గ్రామానికి చెందిన గొడితి శ్రీనివాస వర్మలు పోలవరం నుండి రాజమండ్రి వెళ్లి ఆటో ఎక్కి ప్రయాణిస్తున్నారు. పట్టిసీమ పంపింగ్ స్కీమ్ సమీపంలో ఉన్న ఇసుక ర్యాంపు వద్ద ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ వద్దకు వచ్చేసరికి ఆటో భారీ కుదుపు రావడంతో ఆటో వెనక డోర్ ఊడిపోయి వెనక వైపు కూర్చున్న ఇద్దరు జారి పడ్డారు. తలకు బలమైన గాయం తగలడంతో స్థానికుల వారిని చికిత్స కోసం పోలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో పోలవరం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడ నుండి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలవరం ఎస్ఐ కె శ్రీహారరావు తెలిపారు. పోలవరం నుండి కొవ్వూరు వెళ్లి రోడ్డు మార్గం గతుకులతో భారీ బూతులతో ఇరుకుగా ఉండడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని, ఇకనైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు వెడల్పు చేసి కార్యక్రమాలు చేపడితే ప్రమాదాలను నివారించవచ్చని పలువురు సూచిస్తున్నారు. గౌడ, శెట్టి బలిజ, ఈడిగ శ్రీశైన యాత కులాలకు బీసీ కార్పొరేషన్ ప్రకటించి బీసీ కులస్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో జ్యోతిబాపూలే అయ్యారని, జనవరి 27న మా కులస్థులకు పండగ రోజని కార్పొరేటర్ టీడీపీ చీఫ్ విప్ గౌడ, శెట్టి బలిజ, ఈడిగా శ్రీశైన యాత సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పాలిక శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ శుభ పరిణామాన్ని పురస్కరించుకుని స్థానిక కంబాల చెరువు వద్దనున్న సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పాలిక మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జయహో బీసీ సదస్సు అత్యంత ప్రజాదరణ పొందిందన్నారు. ఈ సదస్సులో బీసీలకు వరాల జల్లు కురిపిస్తూ బీసీ కార్పొరేషన్ ప్రకటించడంతో ఒక పండగ వాతావరణం నెలకొందని, నిజమైన నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. గౌతు లచ్చన్న ఆశయాలను తూచా తప్పకుండా పాటిస్తూ బీసీలకు పెద్దనగా, రాష్ట్రానికి పెద్ద కొడుకగా చంద్రబాబు ఉన్నారన్నారు. 2019 ఎన్నికల్లో బీసీలందరూ ఏకతాటిపై నిలిచి చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి అలంకరిస్తామన్నారు. త్వరలో ఉభయ గోదావరి జిల్లాలను కలుపుకుని బీసీ కులాల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని అందరికీ తెలిసే విధంగా ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం నగర అధ్యక్షులు రెడ్డిరాజు మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు మరింత ప్రజాదరణ పొందారన్నారు. ఈ సందర్భంగా బీసీ కార్పొరేషన్ ఏర్పాటుకు సహకరించిన తమ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గౌడ, శెట్టి బలిజ, ఈడిగా శ్రీశైన యాత జిల్లా నాయకులు సోరంపూడి శ్రీహరి, జి దుర్గారావు, రామారావు, పి బుజ్జి, ఎస్ అప్పారావు, పి శ్రీను, పి చిన్ని, పి భద్రరావు, పి వెంకటరమణ, ఈ నోకరాజు, ఈ అప్పారావు,
పి సత్యబాబు, ఏ చంటి, ఎన్ రమణ, బిఎస్వరరావు, సత్యనారాయణ, శ్రీను, ఎం ప్రేమచంద్రరావు, నగేష్, ఎస్ శ్రీను, కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీసేన జాత కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయకత్వం, శ్రీసేన గౌడ కులాల కార్పొరేషన్ చంద్రబాబు నాయకత్వం.